హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్విసి ఛానల్. ఇవాళ మన ఛానల్లో బెంగళూరుకి దగ్గరలో ఉన్నటువంటి నంది హిల్స్ అనేటువంటి ఒక ప్లేస్ ఉందా మనం చూడబోతున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ కామెంట్ చేయండి. చూడండి, ఇది నంది హిల్స్ యొక్క ఎంట్రన్స్. ఇది ఇక్కడ చూడండి, వెల్కమ్ టు నంది హిల్స్, నంది బెట్టకి సుస్వాగత. లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పుంటాను, కన్నడ తెలుగు వేరు వేరు కాదు, ఒకేలాగా ఉంటుంది, కొంచెం కొద్దిగా ప్రయత్నం చేస్తే మనం చదవచ్చును అని చెప్పేసి అని చెప్పని. ఇది చూస్తే మీకు తెలుసుంటుంది. అక్కడ వెళ్తున్నా చూడండి, ఆ ఎల్లో ఆరెంజ్ కలర్ టీషర్టు వాళ్ళే నా యొక్క ఫ్రెండ్స్తో కూడా నేను వెళ్ళాను. ఇది నంది హిల్స్లో ఉన్నటువంటి కోనేరు, చాలా పెద్దదిగా ఉంటుంది, చూడడానికి అద్భుతంగా ఉంటుంది. చూడండి ఎంత అద్భుతంగా కట్టున్నారని చెప్పేసి అని చెప్పని. అడవి చూడండి ఎంత అద్భుతం. చూడండి ఆ రెడ్ కలర్లో ఉంది కదా, అదే టిప్పు సుల్తాన్ యొక్క విశ్రాంతి గృహం. అది మీకు ఒక డౌట్ రావచ్చును, టిప్పు సుల్తాన్కి ఇక్కడెక్కడ విశ్రాంతి గృహం అని చెప్పని. యాక్చువల్గా టిప్పు సుల్తాను జన్మించింది ఇక్కడే, ఈ నంది బెట్టకి దగ్గరలో ఉన్నటువంటి దేవనహల్లి అనేటువంటి విలేజ్లోనే అతను జన్మించడం జరిగింది. అతని హిస్టరీ మీకు తెలిసే ఉంటుంది, హైదర్ అలీ యొక్క కుమారుడు. అతనికి టైగర్ ఆఫ్ మైసూర్ అనేటువంటి టైటిల్ కూడా ఉంది. ఆంగ్లేయులను ఎదిరించి పోరాడిన వాళ్ళలో ఇతను కూడా ఒక ప్రాముఖ్యమైన పాత్ర పోషించినటువంటి వాడు. మీకు అతని గురించి ఏం చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ఇంచుమించు చదువుకున్న వాళ్ళందరికీ కూడా అతని యొక్క హిస్టరీ తెలిసే ఉంటుంది. చూడండి లొకేషన్స్ చూడండి, ఇది నంది అనేటువంటి ఒక విలేజు, పురాతన అనేటువంటి ఒక శివుని దేవాలయం అక్కడ ఉంది. సూపర్గా ఉంటుంది, చూసేదానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ నంది హిల్స్కి పొద్దున్నే ఒక 5 వెళ్ళామంటే ఆ పొగమంచు చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది, మన పైన నుంచే వెళ్తున్నట్టు ఉంటుంది, ఆస్వాదించడానికి చాలా ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది. బెంగళూరులో ఉన్నటువంటి వాళ్ళకి దాదాపు ఈ నంది హిల్స్ గురించి తెలియకుండా పోయేదానికి ఛాన్సే లేదు. వీకెండ్స్లలో వాళ్ళు ట్రక్కింగ్ కానీ ట్రిప్పింగ్ కానీ పోవాలని చెప్పేసి అని చెప్పానంటే మనకి ఒక ఇదే ఒక వాళ్ళకి ఒక ప్లేసు. చెన్నైలో ఉన్నటువంటి వాళ్ళకి మెరీనా బీచ్ ఎలాగో, ఈ బెంగళూరులో ఉన్న వాళ్ళకి ఈ నంది హిల్స్ అలాగా. ఎందుకో కానీ మరి ఇది ఫ్యామిలీతో చూడాల్సినటువంటి ఒక ప్లేసు, లవర్స్కే దాదాపుగా ఇది పరిమితమైనటువంటి ప్లేస్ అయిపోయింది. ఇది ఈ ప్లేస్లో ఒక నంది విగ్రహం, చాలా పెద్ద విగ్రహం ఉంటుంది, అది చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. చూడండి ఈ కోతి కూడా ఒకటి వెళ్తుంది గోడపైన. అక్కడక్కడ కూర్చోవడానికి చైర్స్ ఉంటాయి, చాలా అందంగా ఉంటుంది లొకేషన్స్. ఎప్పుడన్నా కనుక మీరు బెంగళూరు వస్తే ఈ ప్లేస్ని చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. నేను చెప్పినటువంటి నంది విగ్రహం ఇది. అంతే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి లైక్ కమెంట్ ఇవ్వండి. ఈ వీడియోకి మన యొక్క టార్గెట్ 1000 లైక్స్. అంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బాయ్.